నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ స్పెషల్. నేను దువ్వాడ శివప్రసాద్. ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు అన్ని విధాలా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ స్పీడ్ పెంచింది. భారత సైన్యానికి అత్యంత ఆధునిక ఆయుధాలు అందించేందుకు తనదైన వ్యూహంతో వ్యవహరిస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి భారత సైన్యం అడుగుతున్న K9 వజ్రా టీ గన్స్ను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది. 51వ K9 వజ్రా టీ గన్స్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. గుజరాత్లోని సూరత్ సమీపంలోని హజీరాలో ఏర్పాటు చేసిన L&T ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ నూతన యుద్ధ ట్యాంకు తిలకం పెట్టి కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని లిఖించి ప్రత్యేక పూజలు చేశారు. స్వయం చోదక శక్తి కలిగిన ఈ శతఘ్ని బరువు 50 టన్నులు. 43 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ఈ ఫిరంగి 47 కేజీల బాంబులను కురిపించగలదు. అంతేకాదు, ఈ శతఘ్నులు ఉన్న చోటే గుండ్రంగా అన్ని వైపులా తిరగగలవు. 2017లో మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ L&T కంపెనీకి 4,500 కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్ట్ను అప్పగించింది. 100 యూనిట్ల K9 వజ్రా టీ 155mm 52 కాలిబర్ ట్రాక్డ్ సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్ సిస్టమ్ను తయారు చేసి భారత సైన్యానికి అప్పగించనుంది. అలాగే అమెరికా నుంచి M777 అల్ట్రాలైట్ హూవిజర్ గన్స్ను కూడా అమెరికా నుంచి మోదీ సర్కార్ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఈ గన్స్ కూడా భారత సైన్యానికి చేరాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత సైన్యంలో ఈ సరికొత్త శతఘ్నులు చేరాయి. 1980లో భారత్ స్వీడన్ నుంచి బోఫోర్స్ శతఘ్నులను చివరిసారిగా కొనుగోలు చేసింది. అయితే కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకోవడంతో మళ్లీ అలాంటి శతఘ్నులను కొనుగోలు చేసే సాహసం చేయలేదు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత మళ్లీ ఈ శతఘ్నుల ప్రస్తావన వచ్చింది. సైన్యం తన ఆయుధ సంపత్తిని మరింత వృద్ధి చేసుకునేందుకు, ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు ఈ శతఘ్నుల కొనుగోళ్లు అనివార్యమని భావించింది. 2016లోనే M777 అల్ట్రాలైట్ హోవిడ్జర్ శతఘ్నుల కోసం మోదీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో పలుసార్లు చర్చలు జరిపింది. $700 మిలియన్లతో ఈ ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ కింద మొత్తం 145 శతఘ్నులను భారత సైన్యం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 25 ఆయుధాలను BAE సిస్టమ్స్ను డెలివరీ చేస్తుండగా, మిగిలిన 120 శతఘ్నులను మహీంద్ర కంపెనీ సాయంతో భారత్లోనే తయారు చేయనుంది. వీటిలో కొన్నింటిని ఇప్పటికే భారత ఆర్మీ అందుకుంది కూడా. మిగిలినవి కూడా త్వరలోనే రానున్నాయి. 153mm 39 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ ఆయుధాలను సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలోని ఉన్న లక్ష్యాన్ని కూడా ఈ శతఘ్నులు ఛేదించగలవు. ఇక భారత్కు చేరిన ఈ శతఘ్నులకు ధీటుగా చైనా పాకిస్తాన్ల వద్ద ప్రస్తుతం ఇలాంటి ఆర్టిల్లరీ తుపాకులు లేవు. అంతేకాకుండా M777 హోవిజర్ గన్స్ అల్ట్రాలైట్ కూడా కావడంతో వీటిని సరిహద్దులకు, ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాలకు తరలించడం చాలా సులభం. వీటిని హెలికాప్టర్ల ద్వారా కూడా తరలించవచ్చు. గత కొంతకాలంలో భారత్ను చక్రబంధంలో ఇరికించేందుకు అటు పాకిస్తాన్, ఇటు చైనాలు ఏకమై కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ శతఘ్నుల అవసరం భారత్కు ఎంతైనా ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్పై ఇప్పటికే అవాకులు చవాకులు పేలుతున్న చైనాకు ఝలకిచ్చేందుకు భారత్ కూడా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే హోవిజర్ గన్స్ను అరుణాచల్ ప్రదేశ్తో పాటు లద్దాఖ్లోని చైనా సరిహద్దు వెంబడి మోహరింపజేస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచే చైనా పాకిస్తాన్కు అక్రమంగా రోడ్డును నిర్మించింది. మరో డిఫెన్స్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మా నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా తప్పక క్లిక్ చేయండి. తద్వారా అందరికన్నా ముందుగా మా వీడియో నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ దువ్వాడ శివప్రసాద్. జై హింద్.